మధ్యపై బీజేపీ ఏపీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఆ మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాటపట్టారు. క్షమాపణలు చెప్పని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో మద్యంపై చేసిన వ్యాఖ్యలు మారుమోగుతున్నాయి. మద్య నిషేధంపై కాదు మద్యం అమ్మకాలు ధరలపై బీజేపీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ ను 75 రూపాయలకి అమ్ముతామంటూ సోము వీరాజు చేసిన కామెంట్ ఇప్పుడు సంచలనంగా మారింది. దీనిపై విజయవాడ లెనిన్ సెంటర్ లో మహిళా సంఘాలు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సోము వీరాజు ఫోటో దగ్ధం చేశారు. సోము వీరాజు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మాట్లాడని బీజేపీ నేతలు చీప్ లిక్కర్ ని చీప్ గా ఇస్తామనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్యానికి బానిస కావడం వల్లే ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని ఇంకెంతమంది ఆడవాళ్ల తాలిబొట్లు తెగాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు మద్యం తాగే కుటుంబాల్లో మహిళలు పడుతున్నటువంటి బాధలు మీకేమైనా పడుతున్నాయా? బిడ్డలు వీధుల్లోకి వస్తున్నటువంటి వ్యవహారం మీకేమైనా పడుతుందా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ తాగుబోతులుగా మార్చి ఆనాడు జియో ఫ్రీగా ఇచ్చి ఎలా ఎడిక్ట్ చేసిందో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎడిక్ట్ చేయడానికి మీరు పూనుకున్నారు. మేరే కాదు మీ మోడీ అంతరంగం కూడా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గుర్తొస్తా ఉంది. మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమం రావాలని వీరాజు కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు మహిళలు.